ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు రెండు వేల ఇరవైకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎప్పటి నుంచి క్లాసెస్కి అటెండ్ అవ్వాలని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు సార్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆన్లైన్ అడ్మిషన్స్ కోసం వీడియో చేయండి సార్ అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో ఉన్నారు సో వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మనకి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో డిగ్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు అసలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఏఐసిటిఈ యూజిసి గైడ్లైన్స్ ప్రకారంగా డిసెంబర్ ఒకటి నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ తరగతులు అయితే నిర్వహించాల్సి అయితే ఉంది సో అయితే ఇప్పుడు ఈ ప్రవేశాల వల్ల ఈ క్లాసెస్ నిర్వహణ లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫీజులపై నాంచుడు సో నిలిచిపోయిన ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియ సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయినా జాడలేని జీవో డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్పై ప్రభావం అయితే పడింది సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అయితే మనకి ఇక్కడ ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వ నాంజుడు ధోరణతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియకు బ్రేక్ అయితే పడింది ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ అక్టోబర్ నెలాఖరులోనే డిగ్రీ కోర్సులకు ఈ నెల పన్నెండున ఇంజనీరింగ్తో పాటు అన్ని ప్రొఫెషనల్ కాలేజీలకు సంబంధించిన ఫీజుల్ని సిఫార్సు చేసిన ఇంతవరకు కూడా జీవో అయితే రిలీజ్ కాలేదు అయితే మరో పది రోజుల్లో తరగతులు అయితే ప్రారంభించాల్సి ఉన్నప్పుడు ఈ వ్యవహారం సాగదీస్తూ ఉండడంతో అడ్మిషన్స్పై అనిశ్చిత నెలకొందండి అయితే దీంతో విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రుల్లో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన గత నెలలోనే పూర్తయింది ఎంసెట్లో ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ సంబంధించిన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే లాస్ట్ మంత్లో కంప్లీట్ అయిపోయింది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఫీజులను ఖరారు చేయలేకపోవడంతో ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి బ్రేక్ పడింది దాంతోపాటుగా ఈ ఎఫెక్ట్ డిగ్రీ ప్రవేశాల మీద కూడా పడిందండి అయితే ఇక్కడ మనకి సో ఇక్కడ అడ్మిషన్స్ ప్రక్రియలో అసాధారణ జాప్యం జరుగుతుందని విద్యారంగ నిపుణులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలకు రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు అంటే మూడేళ్ల బ్లాక్ పీరియడ్ ఫీజును రెగ్యులేటరీ కమిషన్ సిఫార్సు అయితే చేసింది అలాగే ఇక్కడ మనకి బీఈడి ఎంఈడి బీబీఈడి సో ఇలాంటి కోర్సుల ఫీజులు కూడా ఖరారయ్యాయి అయితే ఈ మేరకు కమిషన్ తమ సిఫార్సుల పాఠశాల విద్యాశాఖ అయితే సమర్పించింది కానీ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో అడ్మిషన్ ప్రక్రియలు అయితే మొత్తం ఆగిపోయాయి అయితే మనకి ఫీజులు యొక్క ఫైనల్ డిసిషన్ ప్రక్రియ ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి సో తాత్కాలికంగా ఈ ప్రవేశాలకైతే బ్రేక్ పడింది వన్స్ గవర్నమెంట్ ఈ జీవోని యాక్సెప్ట్ చేస్తే ఫీజులను ఓకే చేసేస్తే మనకి ప్రవేశాలన్నీ కూడా చక్కచక్క జరిగిపోతాయి అయితే ఫీజులకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల పైన పడింది ఆన్లైన్ అడ్మిషన్స్కు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకుని యాక్చువల్గా నవంబర్ ఏడున నవంబర్ ఏడున నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నత విద్యా మండలి భావించిన ఫీజుల యొక్క జీవో రాకపోవడంతో వాయిదా అనివార్యమైంది అయితే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి పాత ఫీజులే అమలు కానున్నాయని విశ్వసనీయంగా అయితే తెలిసింది అంటే లాస్ట్ ఇయర్లో ఎటువంటి ఫీజులు ఉన్నాయో ప్రజెంట్ ఇయర్లో కూడా అదే ఫీజులు అయితే ఉండేలాగా చర్యలు అయితే తీసుకున్నారండి అయితే మనకి యాక్చువల్గా డిసెంబరు ఒకటి నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వాలి సో ఇది ఇంకా ప్రవేశాలకు సంబంధించిన ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో ఈ క్లాసెస్ అయితే డిలే అయ్యే అవకాశం అయితే ఉంది ఇక డిసెంబర్ ఇరవై నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వదే ఆలోచనలు అయితే ఉన్నట్టు ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనకి ఈ ఫైవ్ డేస్ కూడా ఎలాగో నోటిఫికేషన్ రాదు ఇస్తే ఇంకా డిసెంబర్ ఫస్ట్ వీక్లో డిగ్రీ అడ్మిషన్స్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చి డిసెంబర్ ట్వంటీ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు లేకపోతే ఆఫ్టర్ క్రిస్మస్ తర్వాత కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ డిగ్రీ అడ్మిషన్స్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు సో చూద్దాం ఫ్రెండ్స్ దీని నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అప్డేట్ చేస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్మన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చెప్పే ప్రతి అప్డేటు కూడా మీకు తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే